నమస్తే అండి. మా లా మీడియా ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు అంశం ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చట్టము 1986. 1986లో ఈ పర్యావరణానికి సంబంధించి ఎన్వైర్న్మెంట్ లా అంటారు దాన్ని. ఆ ఎన్వైర్న్మెంట్ లాలో కొన్ని చేయటం జరిగినాయండి. అవి ఏంటంటే దీనికి సంబంధించి ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986లో ముఖ్యంగా మన పర్యావరణాన్ని పరిరక్షించే విధంగా చట్టం తీసుకురావడం జరిగింది. దీనికి సంబంధించి జెనీవాలో జరిగిన ఒక సదస్సు ఏదైతే ఉందో జెనీవా సదస్సు అంటారు దాన్ని. దాని తర్వాత ప్రపంచ దేశాల్లో అన్నీ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం వాళ్ళు నడుం బిగించడం జరిగింది. దాంట్లో భాగంగానే భారత ప్రభుత్వం వారు ఈ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. అయితే ఈ మధ్యకాలం జరిగిన జోహన్బర్గ్ సదస్సులో కూడా పర్యావరణం అనేది రక్షించాలని చెప్పి ప్రపంచ దేశాలు ఎదుగుతూ ఉన్నాయి. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, ఎక్కడ చూసినా కూడా కాలుష్యం, వాయు కాలుష్యం, జల కాలుష్యం, ధ్వని కాలుష్యం, ఎక్కడ చూసినా కాలుష్యం కాలుష్యం పెరిగిపోతూ ఉంది. అయితే ఈ ఎన్వైర్న్మెంట్ ప్రొటెక్షన్ లాలో ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, అంటే మీకు సమీపంలో ఎక్కడైనా సరే ఏదన్నా పరిశ్రమల ద్వారా ఎదజల్లే పొగ కానీ లేదా ఇంకేదైనా ఇబ్బంది అయితే మీరు దానికి సంబంధించి ఏ విధంగా ఎలా చేసుకో, ఎలా దానికి సంబంధించి ఎలా ప్రొటెక్షన్ చేసుకోవచ్చు అనేది ఈ చట్టంలో క్లియర్గా ఉంది. అయితే ప్రేక్షకులకు ఒక చిన్న విషయం ఏంటంటే, ఇది కేవలం అవగాహన కోసమే, మీరు మాకు కూడా మేము ఎప్పుడు కూడా ఎన్విరాన్మెంట్ చట్టం సంబంధించి కూడా అంత కేసులు అయితే ఇప్పుడు మేము ఎప్పుడు డీల్ చేయలేదు. మేము చట్టం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కానీ మాకు అవగాహన అయితే లేదు. దయచేసి మీరే దీనికి సంబంధించి ఏదైనా ప్రొటెక్షన్ అక్కడ సంబంధించిన మీకు సంబంధించిన న్యాయవాదులు ఎవరైనా లేదా సంప్రదించండి, లేదంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అథారిటీ అధికారి ఎవరైతే ఉందో వాళ్ళకి మీరు సంప్రదించండి. దీంట్లో మేము ఎలాంటి సహాయం మీకు చేయలేము. దయచేసి మీరు అర్థం చేసుకోండి, ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో మాత్రమే. ఇకపోతే మీకు సంబంధించి ఎక్కడైనా సరే పొల్యూషన్ కనుక అయితే మీరు ఒక వ్యక్తిగా అక్కడ సంబంధించిన అధికారులకి ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన తర్వాత అప్పటికి కనుక 2 మంత్స్ టైం ఇవ్వాలి, గుర్తుపెట్టుకోండి. మీరు డైరెక్ట్గా కోర్టులో వేసుకోవడానికి లేదు. ఎన్విరాన్మెంట్ చట్టంలో క్లియర్గా ఏంటంటే లేదు, పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ వాళ్ళకి మీరు రాసిన తర్వాత ఆ పొల్యూషన్ కంట్రోల్ అథారిటీ వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే అప్పుడు మీరు కోర్టుకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇకపోతే ముఖ్యంగా ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మీరు హైకోర్టులో రిట్ ఫైల్ చేసుకోవచ్చు, లేదా సుప్రీంకోర్టులో కూడా రిట్ ఫైల్ చేసుకోవచ్చు. ఆ రిట్ అంటే ఎలా ఉంటుంది ఏంటంటే దానికి సంబంధించిన వీడియో మేము తయారు చేసాము, ఆ లింక్ మేము కింద ఇస్తాము, మీరు డిస్క్రిప్షన్లో చూసుకోండి. ఇకపోతే దీనికి సంబంధించి ప్రముఖమైన కేసు చాలా ఉన్నాయండి. మీకు ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు, అంటే ఎంసీ మెహతా గంగానది వాటర్ పొల్యూషన్ కేసు అని చెప్పి చాలా ఫేమస్. అలాగే తాజ్మహల్ సంబంధించి కాలుష్యం కేసు ఏదైతే ఉందో మీరు చాలా ఈజీ అండి, నెట్లో మీరు ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కొడితే మీకు చాలా సంబంధించిన కేసులు వస్తాయి. అలాగే టీ సుందర్రావు వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులు, అంటే ఉదాహరణకి ఒక హైదరాబాద్ మహానగరంలో దానికి సంబంధించి అంటే మన ఇందిరా పార్క్ సంబంధించి ఒక కేసు ఉంటుంది, అలాగే పశ్చిమ బెంగాల్కి సంబంధించి ఇంకో కేసు ఉంది, అలాగే నర్మదా బచావో వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు కొన్ని ఉన్నాయి. సో ఇవన్నీ కూడా మీరు ఎన్విరాన్మెంట్కి సంబంధించిన యాక్టు అలాగే ఎన్విరాన్మెంట్కి సంబంధించిన జడ్జిమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీరు నెట్లో అవైలబిలిటీ ఉంటాయి. అయితే నేను ఈ అవగాహన కోసమే ఈ వీడియో చేస్తాను అంటే నాకు తెలిసిన నారాజ్యం మేరకు, ఎందుకంటే ఎన్విరాన్మెంట్ అనేది పరిరక్షించాల్సిన బాధ్యత అందరి మీద ఉంది, మీ మీద ఉంది, నా మీద ఉంది, అందరి మీద ఉంది. ఇంకా దానికి సంబంధించి చాలా యాక్ట్ ఉన్నాయండి, నేను అవన్నీ నెక్స్ట్ వీడియోలో ఒకటి మీకు యాక్ట్ గురించి వివరంగా సెక్షన్తో సహా నేను చెప్తాను. ఇది కేవలం అవగాహన కోసం చేసే వీడియో అని దయచేసి మీరు గమనించండి. అలాగే మా యొక్క వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే అండి.